శ్రీ స్థానం నరసింహారావు జీవిత రేఖా చిత్రణ అందరికీ వందనాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో సెప్టెంబరు నెలలో ఇరవై మూడో తారీఖున ఆకాశవాణి విశాఖపట్న కేంద్రంలో నేను ప్రసంగించిన వ్యాసం మానవుడే నా సందేశం అనే పుస్తకంలో నేను చేసిన నూట ఐదు ప్రసంగాలు ప్రచురించాను అందులో ఒకటి ఇది మళ్ళీ మీకోసం శ్రీ స్థానం నరసింహరావు జీవిత రేఖా చిత్రణ పౌరాణిక చారిత్రక జానపద సాంఘిక నాటకాలలో మేటి స్త్రీ పాత్రలను రంగస్థలం మీద మహోన్నతంగా నటించిన మహానటుడు శ్రీ స్థానం నరసింహరావు పంతొమ్మిది వేల రెండు సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై మూడున గుంటూరు జిల్లాలో బాపట్లలో జన్మించారు పంతొమ్మిది వందల ఇరవైలో తలవని తలంపుగా బాపట్లలో ప్రదర్శించే హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్రధారి రానందున తాను పాత్ర ధరించి నట జీవితం ప్రారంభించారు తర్వాత శ్రీరామ విలాస సభలో ప్రవేశించి అనేక పాత్రలు ధరించి గొప్ప నటులు సరసన నటించి ఆంధ్రదేశం అంతటా పర్యటించారు ఇంకా అనేక ప్రసిద్ధ నాటక సమాజాల్లో నటించారు శృంగార రసానికి ప్రతిబింబమైన సత్యభామ పాత్రను ప్రణయానికి చిత్రాంగిగా వీరరసాన్ని చిత్రించటంలో రోషనారాగా వలుపులు చింతామణిగా ప్రణయ దేవతగా భక్తురాలిగా దేవదేవిగా చారిత్రిక పాత్ర మురగా మధురాతి మధురమైన పాత్ర మధురవాణిగా ఇంకా చంద్రమతి దమయంతి సాత్విక పాత్రలు ఎన్నో నటించి గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రంగూన్ ఆంధ్రులు బంగారు కిరీటాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పౌరులు నటకావస వతంస బిరుదును పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మద్రాసు గవర్నర్ ఆర్దర్ హౌస్ ద్వారా రచిత పాత్రను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఢిల్లీ విజ్ఞాన భవన్ జాతీయ బహుమతిగా బంగారు కమలాన్ని ఇంకా అనేక బిరుదులు ఘన సన్మానాలు పొందారు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు పద్మశ్రీ బిరుదు ఇచ్చారు తొలి ఆంధ్రుడు తొలి కళాకారుడు కూడా శ్రీ స్థానం వారే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ నాటక కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై రెండులో స్థానం షష్టి పూర్తి ఘనంగా హైదరాబాదులో చేశారు హైదరాబాద్ ఆకాశవాణిలో నాటక కర్తగా నటీనటులకు గురుతుల్యులయ్యారు ఆయన నటానుభవాలను నటస్థానం అనే గ్రంథం వ్రాశారు నాటకరంగంలో సుస్థిర స్థానం పొందిన స్థానం నరసింహరావు గారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన కీర్తిశేషులయ్యారు గమనిక శ్రీ స్థానంగారి వర్ధంతిని రెండు వేల ఆరు ఫిబ్రవరిలో మా శ్రీ కళాకొమితి కళాకారుల సంఘం నిర్వహించింది నమస్తే భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు